కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సమస్యలపై సమర శంఖారావం పూరిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ రాజోలు రోడ్ల దుస్థితిపై సమరానికి సై అన్నారు. రోడ్లేస్తారా, నన్నే రంగంలోకి దిగమంటారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. 15 రోజుల్లో రోడ్లు వేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. రాజోలు రోడ్లపై పవన్ కళ్యాణ్ సవాల్ ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. రాజోలు ఎల్ఐసి ఆఫీస్ నుంచి కిలోమీటర్ల మేర బైపాస్ అద్వానంగా మారింది అంటూ జనం గళమెత్తారు. గత కొన్నేళ్లుగా ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటూ పవన్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ 15 రోజుల్లో రోడ్లు వేయాలని, లేని పక్షంలో తానే నేరుగా రంగంలోకి దిగి శ్రమదానం చేస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, మీకు 15 రోజుల సమయం ఇస్తున్నాం. మీకు ఈ 15 రోజుల్లో రాజోలు బైపాస్ రోడ్డు ఎల్ఐసిలో ఉన్న ఎల్ఐసి ఇది ఇక్కడ కనుక మీరు రోడ్డు వేయకపోతే వైసీపీ నాయకులు చెప్తున్నా, స్థానిక వైసీపీ నాయకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, మేము శ్రమదానం చేసి నేనే ముందుండి రోడ్డు వేసేస్తాను. గుర్తుపెట్టు, 15 రోజుల తర్వాత మీరు మాతో గొడవ పెట్టుకుని అనొద్దు. ముందే చెప్తున్నా మీకు 2 వారాలు గొప్ప సమయం ఇస్తున్నా. రోడ్డు ఎంత దారుణంగా ఉంది అంటే అసలు గర్భిణీ స్త్రీలు కానీ పెద్దోళ్లు కానీ వెళ్తే ప్రాణాలు పోయేంత స్థాయిలో అంత దారుణంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సవాల్ ని స్వీకరించాల్సిందేనని రాజోలు వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మాకైతే నమ్మకం ఉంది సార్, కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తుల చేత, మా జన సైనికుల చేత రిపోర్ట్ తీసుకునే ఇక్కడ చేశారు. 15 రోజులు కనుక ప్రభుత్వం అయితే స్పందించకపోతే డైరెక్ట్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మా అందరి సహకారంతో ఇక్కడ రోడ్ వేస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం, అదే కాకుండా ఏదో అధికారం వచ్చిన తర్వాత మనం చేద్దామని కాకుండా అధికారం రాకుండానే ఈ సమస్య, మన జన సైనికులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, మన జన సైనికుల దృష్టికి వచ్చిన ప్రాబ్లం అని చెప్పి మేము కళ్యాణ్ గారు తెలియగానే ఆయన స్పందించడం మేము చాలా హర్షిస్తున్నాం. జనసేన ఎమ్మెల్యే అయినా సరే ఆయన కాపురం చేసేది ఆయన వైఎస్ఆర్ పార్టీతో చేస్తున్నాడు కాబట్టి దానికి ఇంకా మేము ఏం చెప్పగలుగుతాం సార్? దానికి అయిపోతే మా మాట తప్పని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక్కడ.